హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది. సో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో రిజల్ట్స్ చూసేద్దాం. అలాగే హౌస్లో జరుగుతున్న టాస్క్ గురించి తెలుసుకుందాం. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా హౌస్లో మిషన్ ఇంపాసిబుల్ టాస్క్ జరుగుతుంది. దీంట్లో 2 టీమ్స్ ఉన్నాయి, అవే రెడ్ స్క్వాడ్ అండ్ బ్లూ స్క్వాడ్. గీతు, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, కీర్తి, ఫైమ ఈ 6 మెంబర్స్ రెడ్ స్క్వాడ్ టీమ్ మెంబర్స్ కాగా, రోహిత్, మరీనా, ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయ, వాసంతి ఈ 7 మెంబర్స్ బ్లూ స్క్వాడ్ టీమ్ మెంబర్స్. ఇక ఈ లెవెల్లో భాగంగా 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ బ్లూ టీమ్ విన్ అవడంతో ఫైమా అవుట్ అయింది. ఇక సెకండ్ రౌండ్ రెడ్ టీమ్ విన్ అవడంతో బాలాదిత్య అవుట్ అయ్యాడు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో గీతు సంచాలక్ గా పెద్ద మిస్టేక్ చేసి బ్లూ టీమ్ ప్లేస్ లో రెడ్ టీమ్ ని గెలిపించిందని తెలిసింది. సో దీని కారణంగా బ్లూ టీమ్ నుండి రోహిత్ ఎలిమినేట్ అవడం జరిగింది. అంటే ఫస్ట్ లెవెల్లో 3 రౌండ్స్ లో 2 రౌండ్స్ అనేది రెడ్ టీమ్ గెలవడంతో ఈ ఫస్ట్ లెవెల్ రెడ్ టీమ్ గెలిచిందని తెలిసింది. సో ఫస్ట్ లెవెల్లో గీతు కారణంగా బ్లూ టీమ్ ఓడిపోవాల్సి వచ్చింది. సో ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. డేంజర్ జోన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ రోజు టాస్క్లో మీ సపోర్ట్ ఏ టీమ్కి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.